వాట్ యు ఆర్ డూయింగ్ టుడే? నువ్వుల తోటి పచ్చడి చేస్తున్నాను. ఓకే, చట్నీ విత్ సెసామే సీడ్. చెప్పమ్మా దీనికి ఏం కావాలి, వాట్ ఆర్ రిక్వైర్డ్? 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్స్ సెసామే సీడ్, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బ్లాక్ గ్రామ్, 10 ఎండుమిర్చి, ఓకే 10 రెడ్ చిల్లీస్, నిమ్మకాయ ఎంత చింతపండు, అంతే బెల్లం కూడా, ఓకే ఎ లిటిల్ టామరిండ్ అండ్ ఆల్సో జాగరి, ఆ తర్వాత ఉప్పు అండి, సఫిషియంట్ సాల్ట్ ఫర్ దిస్ వన్. ఇవన్నీ కావాల్సింది నువ్వుల చట్నీకి, ససామే చట్నీ. మొదట మనం నువ్వుల్ని మామూలుగా బాండీలో వేగించుకోవాలండి. వీ హ్యావ్ టు ఫ్రై ది ససామే వితౌట్ ఆయిల్, ఆయిల్ లేకుండా అనమాట, నూనె లేకుండా మనం వేగించుకోవాలి. ఈ నువ్వులు మనం చిటపటా సౌండ్ వచ్చేదాకా వేగించుకోవాలండి. వీ హ్యావ్ టు ఫ్రై ది దీస్ ససామే సీడ్ టిల్ చిటపటా సౌండ్ కమ్స్. చూడండి, వేగిన నువ్వుల్ని మనం సపరేట్గా తీసుకోవాలండి. ది సెసామే సీడ్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ సపరేట్లీ. ఇప్పుడు మనం నూనె వేసుకోవాలండి. వీ హ్యావ్ టు పుట్ ది ఆయిల్ నౌ. మినప్పప్పు మనం ఈ నూనెలో వేగించుకోవాలండి. దిస్ బ్లాక్ గ్రామ్ వీ హ్యావ్ టు ఫ్రై ఇన్ దిస్ ఆయిల్. మినప్పప్పు ఒక లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఈ మిరపకాయలు కూడా వేసి వేగించుకోవాలండి. వీ హ్యావ్ టు యాడ్ దిస్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ ఆఫ్టర్ కలర్ చేంజెస్ టు లైట్ బ్రౌన్ ఆఫ్ దిస్ బ్లాక్ గ్రామ్. ఇది సన్నటి సగం మీదనే వేగించుకోవాలండి. యూ హ్యావ్ టు ఫ్రై ఆన్ లో ఫ్లేమ్ ఓన్లీ. మిరపకాయలు మినప్పప్పు వేగినీయండి. దిస్ రెడ్ చిల్లీస్ అండ్ బ్లాక్ గ్రామ్ ఫ్రైడ్ నౌ. చింతపండు కడిగిన తర్వాత మనం ఇలా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. వీ హ్యావ్ టు వాష్ ది టామరిండ్ అండ్ దెన్ సోక్ ఇన్ వాటర్ ఫర్ సమ్ టైమ్. నువ్వులు మనం మిక్సీలో వేసుకోవాలండి. ది సెసామే సీడ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ మిక్సీ గ్రైండర్. ఆ తర్వాత ఈ వేగించిన మిరపకాయలు మినపప్పు కూడా దీనిలో వేసుకోవాలండి. వీ హ్యావ్ టు పుట్ దిస్ ఫ్రైడ్ బ్లాక్ గ్రామ్ అండ్ రెడ్ చిల్లీస్ ఆల్సో ఇన్ ది మిక్సీ గ్రైండర్ అండ్ వీ హ్యావ్ టు మిక్స్ ఇట్ ఆర్ గ్రైండ్ ఇట్. మిక్సీలో వేసిన తర్వాత ఇలా పొడిలాగా అవుతుందండి. ఆఫ్టర్ పుట్టింగ్ ఇన్ మిక్సీ గ్రైండర్ దిస్ విల్ పౌడర్ లుక్స్ లైక్ దిస్. ఇలా మనం చింతపండు రసం తీసుకోవాలండి. దిస్ టామరిండ్ జ్యూస్ వీ హ్యావ్ టు మేక్ లైక్ దిస్. మనం ఇలా చింతపండు రసం కలుపుకోవాలండి. వీ హ్యావ్ టు మేక్ దిస్ టామరిండ్ జ్యూస్ విత్ దిస్ పౌడర్. ఇప్పుడు మనం ఈ బెల్లం కలుపుకుంటున్నామండి. నౌ వీఆర్ మిక్సింగ్ జాగరి ఆల్సో. ఇవన్నీ కలిపి మనం మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఆఫ్టర్ పుటింగ్ ది జాగరి వీ హ్యావ్ టు గ్రైండ్ ఇట్ అగైన్. 1/2 స్పూను పసుపు వేసుకోండి. యూ హ్యావ్ టు యాడ్ టర్మరిక్ పౌడర్ ఏ లిటిల్. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోండి. యూ హ్యావ్ టు యాడ్ సాల్ట్ నౌ. రుచికరమైన నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి. దిస్ టేస్టీ స్పైసీ సెసామే సీడ్ చట్నీ ఆర్ పేస్ట్ ఈజ్ రెడీ. ఇది చాలా బాగుంటుందండి. మనం దోశల్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, ఉప్మాలో వేసుకోవచ్చు, అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. తర్వాత మనం చపాతీల్లో కూడా వేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. దిస్ ఈజ్ వెరీ టేస్టీ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ డిషెస్. మీరు చక్కగా యూ కెన్ పుట్ ఇట్ ఆన్ చపాతీస్ ఆల్సో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 నుంచి 15 రోజులు ఉంటుందండి. యూ కెన్ ప్రిజర్వ్ ఇట్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ ఫర్ 10 to 15 డేస్. చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. రుచికరమైన ఈ పచ్చడిని ఆస్వాదించండి. థ్యాంక్ యూ.